సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారని, త్వరలోనే విలీనం చేయబోతున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభించారు, ఇప్పటికే ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, అసలు వైఎస్ఆర్సీపీని నిజంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఆ ప్రక్రియ ఎలా ప్రారంభించబోతున్నాడు, ఎప్పుడు ప్రారంభించబోతున్నాడు, అసలు ప్రారంభిస్తున్నాడా లేదా, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమితో టచ్లో ఉన్నాడు అనేది వచ్చింది. ఆ తర్వాత ఈయన ఏం చేశాడు, నేను ఎన్డీఏకి ఇటుదల వారికి మద్దతు ఇస్తాను అని చెప్పాడు. సో రెండు పడవల మీద సేఫ్ సైడ్గా ఒక గేమ్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినటువంటి ఆయన ఎటువైపు వెళ్ళాడు, ఇక్కడ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాడండి ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఉండాలి కదా, ఆయన కనుక నిజంగా ప్రజాపక్షాన్ని నించోవాలి అనుకుంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు మనకి ఇచ్చినటువంటి మ్యాండేటరీ అది, సో పోరాడడం ఉన్నారు కాబట్టి మనం పోరాడదామని చెప్పి ఆయన అయితే ఉండాలి కదా. ఉండకుండా ప్రమాణ స్వీకారం చేసి ఇమీడియట్గా ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారు ఆయన, ఇడుపులపై వెళ్ళారు. ఇడుపులపై వెళ్ళి ఇడుపులపాయలో ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో వచ్చినటువంటి సారాంశం ఏంటంటే, అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్లు లేదంటే అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది క్యాటరు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రకరకాల పనులు చేస్తే కొన్ని బిల్స్ ఆగిపోయినాయి, బిల్స్ ఉన్నాయి, ఆ బిల్స్ ఆగిపోయినాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి ఆయన కింద పనిచేసేటువంటి పిఏకి కూడా వార్నింగ్ ఇచ్చాడు, మన సొంత నియోజకవర్గంలో బిల్లులు ఆగిపోతే మీరు నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా పొద్దున కొన్ని వార్తలు అయితే చక్కలు కొట్టాయి. ఇవన్నీ కూడా అక్కడ వ్యతిరేకత అసంతృప్తి వ్యక్తమైన కారణంలో ఇంకొకటి కూడా జరిగింది. అక్కడ అవినాష్ రెడ్డి వల్లే పార్టీ మొత్తం నష్టపోయింది, అవినాష్ రెడ్డి ఫ్యామిలీ వల్లే వైఎస్ ఫ్యామిలీకి మొత్తం నష్టం జరిగింది, కాబట్టి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టండి అనేటువంటిది ఒకటి బయలుదేరింది. సో ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అవన్నీ సరిచేయాలి. జగన్మోహన్ నిజంగా ఆయన ఇడుపుల పైలో ఉండి అవన్నీ సరిచేయాలి. వచ్చినటువంటి దాంట్లో భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా సార్? ఉన్నారు, భాస్కర్ రెడ్డి ఉన్నారు. నీకు అవినాష్ రెడ్డి వస్తున్నప్పుడు కార్యకర్తలు నినాదాలు చేసి కూడా టీవీలో చూసాం కదా, టీవీలో చూసాం అవినాష్ రెడ్డి వల్ల ఓడిపోయారు, నీ వల్లే ఓడిపోయారు, ఆయన ముఖాలని అని చెప్పి అన్న విజువల్స్ కూడా ఉన్నాయి కదా. సరే, అవన్నీ సరి చేసుకోవాలి ఆయన జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఏం చేశాడు, పులివెందుల నుంచి నేరుగా నీకు బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఎవరితో మంత్రం జారిస్తాడు ఆయన, అసలు బెంగళూరు ఎందుకు, అసలు అఫీషియల్గా పులివెందులు వెళ్తున్నానని చెప్పాడు ఆయన. పులివెందులు వెళ్తానన్న ఆయన బెంగళూరు ఎందుకు వెళ్ళినట్టు, బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఎవరిని కలుస్తాడు అనేది అందరికి తెలిసినటువంటి విషయం. బెంగళూరులో రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు వేయడానికి వెళ్ళారు. అక్కడ డికే శివకుమార్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం. ఆయన ఆపరేషన్స్ అన్నీ కూడా ఆయనే చేస్తాడు పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు షర్మిలాని కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్ళింది ఎవరు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి శివకుమారే కదా, ఆయన మొత్తం చేసింది. షర్మిలాని అక్కడ పిసిసి అధ్యక్షుని చేశారు కదా ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు డికే శివకుమార్ తోటి ఆయన మంత్రాలు సాగించేటువంటి అవకాశం ఉంది. మంత్రాలు సాగించిన తర్వాత అక్కడ ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ తోటి కూడా టచ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తుంది. సో అక్కడ ఏ ఎపిసోడ్ నడిచింది అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రన్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి, లేదంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడా అనేది ఒకటి ఉంటుంది. కానీ ఇండియా కూటమితోటి కలిసి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది, ఎందుకంటే సెంట్రల్లో గవర్నమెంట్ని పడగొట్టాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఆ కాన్సెప్ట్లో భాగంగా బీజేపీలో ఉండే కొంతమంది ఎంపీలు కర్ణాటకలో వాళ్ళని తమ వైపు లాక్కోవటానికి అక్కడ గాలి జనార్దన్ రెడ్డిని ప్రయోగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా కొంతమందిని లాక్కునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి. అంటే ఇవాళ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఇప్పటికిప్పుడు కాకపోయినా కానీ, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డికి ఇద్దరికి మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ రూపంలో ఒక ప్రయత్నం ఒకటి. తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో వీళ్ళందరూ కలిసి ఒక క్లియర్ కట్గా ఒక ఏదో గూడుపుటాన్ని అయితే తీయడానికి బెంగళూరుని కేంద్రంగా చేసుకున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు అంటే 2 రోజులు ఇడుపులపై అన్నాడు, ఇడుపులపై నుంచి మళ్ళీ తాడేపల్లి రావాలి, కానీ ఆయన నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను, బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఎన్నికల ముందే బెంగళూరు ప్యాలెస్ని రెనోవేట్ చేశారని చెప్పి మనం న్యూస్ కూడా ఇచ్చాం. సో ఇక్కడ హైదరాబాద్కు రాడు లోటస్ పాండ్కి, కారణం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఆయన రాజకీయాల్ని
స్వేచ్ఛగా నడిపేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో కూడా, కానీ డికే శివకుమార్ ఏంటంటే రాజకీయాలకు అతీతమైనటువంటి సంబంధాలని కలిగి ఉన్నాడు వైఎస్ ఫ్యామిలీతోటి. ప్లస్ వాళ్ళు కలిసి వ్యాపారాలు కూడా చేశారు, కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి అనేది కూడా వినిపిస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళాడు అని అంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా ఆయన పార్టీని కాపాడుకునే ప్రయత్నం ఫస్ట్ చేస్తాడు. కానీ ఆ పార్టీ కాపాడుకునే పరిస్థితుల్లో ఆయన సక్సెస్ అయ్యే అవకాశం ఉందా అంటే కనిపించట్లా. ఇప్పటికే మిథున్ రెడ్డి వాళ్ళే బీజేపీ టచ్లో ఉన్నారని చెప్పి న్యూస్ వస్తుంది. సో మిథున్ రెడ్డి లాంటి వాళ్ళే బీజేపీతో టచ్లోకి వెళ్ళిపోతే ఇంకా అసలు ఎంపీలు మిగులుతారా? లోక్సభలో 4 రాజ్యసభలో 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిగులుతారా? మిగిలే అవకాశం లేదు. ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ నాయకుడిని మార్చాడు, అనుమానం వచ్చింది కాబట్టి. ఎంత అనుమానం వచ్చి ఎంత నువ్వు ఆపుకున్నా కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కావడానికి రంగం సిద్ధమైపోతుంది రాజ్యసభలో అలాగే లోక్సభలో. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో నీకు 11 ఎమ్మెల్యేల్లో దాదాపు 8 రెడీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో విలీనం కావడానికి. అలాంటప్పుడు నీకు పార్టీ నిలబడుతుందా? ప్రజాక్షేత్రంలో నిలబడాలి. సో ప్రజాక్షేత్రంలో నిలబడతాడు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి. ప్రజాక్షేత్రంలో ఎంత బలంగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి అంతే బలంగా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి షర్మిలని క్షేత్రస్థాయిలో పంపిస్తారు. అప్పుడేమవుతుంది ఫైనల్గా, కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, బలహీనపడే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే 16% పడిపోయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 16%, 10% లేకపోతే 20% పడిపోయే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎలా నడవాలి అనే దాని మీద ఒక మంత్రాలు సాగించడానికి ప్లాన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలో ఉండేటువంటి కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక టాక్ అది. సరే దీని మీద ఒక ప్రతిపాదన సోనియా గాంధీకి పంపిస్తే సోనియా గాంధీ నుంచి ఏమొస్తుంది రిప్లై? గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి కదా బెయిల్ తీసుకొచ్చుకుంది, కాబట్టి విలీనం చేయండి అని చెప్పి చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఏదన్నా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడాలనుకుంటే మీరు విలీనం చేస్తామన్నారు కదా అప్పుడు టీఆర్ఎస్ పార్టీని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉంది అనుకోండి, విలీనం చేస్తామన్నారు కదా తెలంగాణ ఇచ్చినందుకు మరి చేయలేదు కదా ఇప్పుడు చేయండి అంటారు. ఒకవేళ అవసరపడి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్తే సరే అది బీజేపీ వైపుతో టచ్లో ఉన్నట్టున్నారు బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు కూడా విలీనం అడుగుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటుందా? పొత్తికి పొత్తు పెట్టుకుంటుందా? పొత్తు పెట్టుకుని నడవడానికి సిద్ధంగా ఉంటుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే పిల్లకాలం అంటుంది కదా షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం కావటం. ఈ రెండే మిగిలి ఉన్నాయి ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అసలు బీజేపీతోటి కలిసేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే బీజేపీతో కలిసేటట్టయితే కనుక ఎన్డీఏలో భాగస్వామి అయ్యి ఉండేది ఎన్నికల ముందే, కానీ ఆ పరిస్థితి లేదు. పోనీ నరేంద్ర మోడీ ఆదుకుంటాడంటే బెయిల్ వరకు ఆదుకుంటాడు, జైలు పోకుండా ఏదన్నా ఆడుకుంటే ఆదుకోవచ్చు, కానీ రాజకీయంగా అయితే ఆదుకోలేడు నరేంద్ర మోడీ క్షేత్రస్థాయిలో. పైన ఒకవేళ ఏదన్నా షో చేసి అతని కానీ హెల్ప్ చేయొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో అయితే నరేంద్ర మోడీ ఆదుకోలేడు కదా జగన్మోహన్ రెడ్డిని. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో అనివార్యంగా కలిసి నడవాల్సిందే. నడిస్తే తప్ప కనీసం ఆయన అరెస్ట్ అయితే దేశస్థాయిలో కనీసం ఒక వాయిస్ వినిపించే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈవీఎంల మీద కూడా వాళ్ళు యుద్ధం చేసినట్టు ఈయన కూడా చేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ లైన్లో వెళ్తుందో ఆ లైన్లో వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో మరి సోనియా గాంధీ డిమాండ్ విలీనమే ఉంటుంది ఖచ్చితంగా. మరి దానికి ఈయన మరి ఒప్పుకుంటాడా లేదంటే పొత్తుకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ చర్చలు జరుపుకుంటాడా బెంగళూరు కేంద్రంగా చేసుకొని? ఆయన బెంగళూరు వెళ్ళాడు కాబట్టి బెంగళూరులోనే ఉంటాడు, బెంగళూరు నుంచి రాజకీయాలు నడుపుతాడు అనుకుంటా కొన్ని రోజుల పాటు. వచ్చే డిసెంబర్ అన్నాడు కదా, వచ్చే డిసెంబర్ దాకా అక్కడే ఉంటాడు. అసెంబ్లీకి కూడా అటెండ్ అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే మొన్న వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ బడ్జెట్ సమస్యలు పెట్టినా ఆయన వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా నిలబడదా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు దానికి సమాధానం రావాలంటే కొన్ని రోజులు పోవాలి, బట్ ఇప్పుడైతే ప్రాథమిక దశలో మంత్రాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.